క్రమశిక్షణకు మారుపేరు, చట్టాన్ని పక్కాగా అమలు చేసే నాలుగో సింహాలు. కానీ అలాంటి ఖాకీలు ఇప్పుడు దారి తప్పుతున్నారా? ఇప్పటి వరకు గడించిన ఖ్యాతి పేరు ప్రఖ్యాతులు ప్రస్తుతం మసగబారుతున్నాయా? అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ పోలీసులు ఎందుకు దారి తప్పుతున్నారు? నిజానికి తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ఒక మంచి పేరుంది. డిసిప్లిన్తో పాటు కేసుల ఇన్వెస్టిగేషన్లో తెలంగాణ పోలీసులు ఫాలో అయ్యే టెక్నిక్స్కు మంచి పేరుంది. చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు, నిందితులు పట్టుకుంటారని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. ఇన్వెస్టిగేషన్లో టెక్నాలజీని యూజ్ చేయడంలో తెలంగాణ పోలీసులు సాటి ఎవరూ రారనేది నేషనల్ వైడ్ టాక్. బట్ ఇంతటి మంచి పేరు క్రమక్రమంగా మసగబారుతుంది. కొందరు అధికారులు చేసే పనికిమాలిన పనులు ఖాకీల పరువు తీస్తోంది. అవసరం లేని విషయాలతో తరదూరుస్తూ ఉన్నారు, అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక యాంటీ కరప్షన్ బ్యూరోకి ఫుల్ పవర్స్ వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు జూలు విధించినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక్కో డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను డేగ కనుతో గమనిస్తూ టైం చూసి ఒక్కో అవినీతి అధికారికి చుక్కలు చూపిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఇలా లంచాలు తీసుకుంటూ అడ్డంగా బుక్ అవుతున్న వారిలో పోలీసులు కూడా ఉంటున్నారు. ఇలా పట్టుబడ్డ వారిలో ఎస్ఐ నుంచి ఉన్నతాధికారుల వరకు ఉంటున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతూ సస్పెండ్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి అనేది చాలా రోజులుగా ఉన్న విషయం, ఇదేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మధ్య అది విపరీతంగా పెరిగినట్టుగా డేటా తెలుస్తోంది. భూ వివాదాల్లో కూడా తలదూర్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అవినీతి స్థాయిని దాటి అత్యాచారాలు చేసే స్థాయికి దిగజారారు కొందరు పోలీసులు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ శ్రేణు దంతు. ఏకంగా తన పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక మహిళా అధికారిపై ఈ దారుణాన్ని కొడిగట్టాడు. అయితే ఆ తర్వాత సీఎం రేవంత్ సీరియస్ అవ్వడం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగడం, ఉద్యోగం ఊడడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఈ ఘటన మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. కింది స్థాయి అధికారులు ఇలా ఉంటే ఉన్నత స్థాయి అధికారుల పరిస్థితి మరోలా ఉంది. కొందరు ఎస్పీల తీరు తీవ్ర వివాదాస్పదమవుతుంది. విధుల నిర్వహణను గాలికి వదిలేసి సొంత పనులపై ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక భయంతో పనిచేయాల్సిన అధికారులు ఎలా పనులు చేస్తారు? అందుకే చాలామంది కింది స్థాయి అధికారులు ఎస్పీ కమిషనర్లను కూడా లెక్క చేయడం లేదు. దీనికి పొలిటికల్ లింక్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. అసలు ఎంక్వైరీలు జరగవు, ఒకవేళ జరిగినా తమకు నేతల అండ ఉందనేది వీళ్ళలో కనిపిస్తున్నటువంటి ధీమా. మచ్చుకొని ఎగ్జాంపుల్ చూద్దాం. నారాయణపేట జిల్లాలోని ఉట్కూర్ పోలీస్ స్టేషన్ మనకు గుర్తుండే ఉంటుంది. అక్కడ భూ వివాదంలో దాయాదుల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. అంతకుముందు తాను కొట్టి చంపుతున్నారు, కాపాడని అంటూ డయల్ 100కు ఫోన్ చేసినా స్థానిక ఎస్ఐ స్పందించలేదు. దీనికి మూల్యం ఆ బాధితుడి మరణం. భవానీ సేనుదంతా మనం ఇప్పటికే డిస్కస్ చేశాం. ఆ తర్వాత సిసిఎస్లో ఏసీపీగా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. నిజానికి ఆయనపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరూ పట్టించుకున్న పాపను పోలేదు. చర్యలు తీసుకోకపోగా 1500 కోట్ల స్కామ్ జరిగిన రియల్ ఎస్టేట్ వ్యవహార కేసును ఆయనకే అప్పగించారు. దీంతో ఆయన అందిన కాడికి దోచుకున్నారని ఆరోపణలు మొదలయ్యాయి. ఆయనపై ఏసీబీ రైడ్ చేసింది. ఇక అదే సిసిఎస్లో సిఐ సుధాకర్ 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇక రిటైర్డ్ అధికారి భన్వర్లాల్ కేసులో ఐపీఎస్ ఆఫీసర్ నవీన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొందరు అధికారులు అయితే ఏసీబీ వాళ్ళని చూసి రోడ్లపై పరుగులు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. ఆఖరికి బీఆర్ఎస్ హయాంలో అతి ముఖ్యమైన దారుణాల్లో ఒకటిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన వారంతా పోలీసులే. ఇందులో ఎస్ఐ నుంచి మొదలు పెడితే డీజీ స్థాయి అధికారులు వరకు ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు రివ్యూలు జరిగాయి. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉండేవి. ఎవరైనా అధికారి శృతి మించుతున్నారన్న సమాచారం అందితే స్పెషల్ బ్రాంచ్ వారిపై ఫోకస్ చేసేది. అవసరమైతే వారిని బదిలీ చేసేవారు, లేదంటే కొంతకాలం పక్కన పెట్టేవారు. అత్యవసరమైతే అధికారికంగా వారిపై విచారణ చేపట్టేవారు. ఇవన్నీ చేయడంతో సిబ్బందిలో తమను గమనిస్తున్నారన్న భయం ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ స్పెషల్గా పోలీస్ శాఖపై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు సీఎం రేవంత్. ఇప్పటికే కొందరిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు చాలామంది సస్పెన్షన్లో ఉన్నారు. మరి వీరిని చూసైనా మిగిలిన వారు అప్రమత్తమై బాధ్యతలను ఎరిగి ప్రవర్తిస్తూ చట్టాన్ని ఫాలో అయితే వారికి వారి ఉద్యోగాలకు మంచిది.